హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం బుచ్చేపేట సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా 700 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన బుచ్చేపేట ఎంపీటీసీ కొల్లి మహాలక్ష్మి నాయుడుతో ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండీ కిట్టు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు 6 నెలల నిరీక్షణ తర్వాత ఈరోజు 19 తారీఖున ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేసింది. కొల్లి మహాలక్ష్మి నాయుడు కూడా టీడీపీకి కంచుకొట్టుకున్న, గత 30 సంవత్సరాలుగా టీడీపీకి కంచుకొట్టుకున్న బుచ్చిపేటను కూడా బద్దలు కొట్టి వైసీపీ తరఫున బుచ్చిపేట 1 అభ్యర్థిగా కూడా గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ విజయాన్ని ఏ విధంగా ఆనందిస్తున్నారో అని తెలుసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపు నా ఒక్కడే కాదు, బుచ్చిపేట వైసీపీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు, అలాగే అందరూ కూడా సహకారంతో, మా యొక్క ఎమ్మెల్యే సహకారంతో, జగన్మోహన్ గారు జగన్మోహన్ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఇంత విజయం సాధించామంటే అది ఒక అసమస్ కాదు. గత 30 సంవత్సరాల నుంచి టీడీపీగా కంచుకొట్టుకున్న ఈ టీడీపీని ఇంకా ఎదుర్కొన్నామంటే కారణం మా నాయకులు, మా వైసీపీ కార్యకర్తలు, ప్రజలు మాకు మంచి తీర్పు ఇచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది. జగన్ పథకాలు అందరికీ అన్ని వల్ల గెలుపు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం అందరికీ నమస్కారం చెప్పుకుంటూ మా పెద్దలు మాట్లాడుకుంటున్నాం. సార్, చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత ఘన విజయం సాధించారు? ముఖ్యంగా వెనకబట్టిన బుచ్చిపేట మండలంలో గత 30 ఏళ్ళుగా టీడీపీకి ఎంతో కంచుకాటు ఉన్నదాన్ని మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల మరి ఒక సామాన్య వ్యక్తి మేము నిలబెట్టిన ఎంపీడీసీ డిగ్రీ చదువుకొని అప్పుడే అలాగ ఊళ్ళోకి వచ్చాడు. రాజకీయాలు చేసి ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉంటే మరి గతంలో రాజకీయ చరిత్ర లేకపోయినప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారు ఎంతో కష్టపడి మరి మా అందరికీ మంచి ప్రోత్సాహం ఇచ్చి యువతని రాజకీయంలో తీసుకొచ్చి ముందుగా నడిపించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మరి మా మహాలక్ష్మి నాయుడు గారిని క్యాండిడేట్గా పెడితే మరి గతంలో అనుభవం లేకపోయినప్పటికీ కూడా మరి ఎంతో సీనియర్ క్యాండిడేట్ అయినా అవతల క్యాండిడేట్ అయినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారి పరిపాలన మంచి పరిపాలన వల్ల మరి ఎమ్మెల్యే గారు మాకు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల మరి మా గ్రామంలో సుమారు 200-300 మంది మంచి కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీకి ఏర్పడడం వల్ల మరి అటువంటి వ్యక్తిని ఈ 300 మంది కుర్రోళ్ళు ఎంతో కష్టపడి మన సామాన్యం కాదండి 1 MPDC 400 సిల్లర్ మెజార్టీ తేవాలంటే ఏ రోజు అనుకోలేదు. మరి మా పుచ్చిపేటలో ఉన్న 2 MPDC మొదట 1 MPDC 405 మెజార్టీ, 2 MPDC 700 మెజార్టీ ఇచ్చి మరి మా పుచ్చిపేట గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారి తాలూకా కృతజ్ఞతను మెప్పుని పొందుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పరిపాలనకి కృతజ్ఞతగా సుమారు 1100 సిల్లర మెజార్టీ పుచ్చిపేట పంచాయతీని చూడేందుకు మరి పుచ్చిపేట గ్రామాలకి మరీ ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలోని 3650 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ పాలన ఆయన పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చినందుకుగా ఆ సంక్షేమ పాలనని ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆయన ఇచ్చిన భరోసా ఆ భరోసా జనాల్లో పనిచేసి ఈరోజు తద్వారాగా జగన్మోహన్ రెడ్డి ద్వారాగా ఎమ్మెల్యేలు తద్వారా ఎంపీడీసీలు స్థానిక ఎలక్షన్లోని మరి మన వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి స్థానిక శాసనసభ్యులు స్థానిక మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు బలపరిచినటువంటి నాయకులందరూ కూడా భారీ మెజార్టీతో గెలిచారు. అలాగే మా బుచ్చిపేట పంచాయతీ మరి 1 సెగ్మెంటు 400 పైసలకు ఓట్లతోటి, 2 సెగ్మెంట్ ఏమో 700 పై సెగ్మెంట్ తోటి రెండు కలిపి సుమారుగా మా పంచాయతీ అధ్యక్షంగా 1100 మెజార్టీ మరి ఇవ్వడం అంటే ఆశాభావం కాదు, మనలోనే 2వ స్థానం అనుకుంటున్నాము. మరి ఇంత మెజార్టీ ఇచ్చినందుకుగా మరి కార్యకర్తలు ప్రజలు అందరూ ఐకమత్యంగా కార్యకర్తలతో ఐకమత్యంతో ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకున్నటువంటి నమ్మకంతో మరి ఈ మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి మరొకసారి ఈ 2 MPDC గెలిపించినందుకు మా ప్రజల తరపుని మా గ్రామం తరపుని ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలనేసి మరొకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చేయాలని కోరుకుంటూ మాకు అవగాహనటువంటి మరి ట్రూత్ ఛానల్ వారికి నమస్కారం తెలియపరుచుకుంటూ విరమించుకున్నాం. జై జగన్, జై వైఎస్ఆర్. చెప్పండి, టీడీపీ తమ్ముడు 1 నిమిషాలు ఆగొచ్చు. టీడీపీ కంచుకోవడానికి గత 30 సంవత్సరాలుగా టీడీపీ కంచుకోవటంగా ఉన్న బుచ్చిపేట మండలాన్ని బద్దలు కొట్టారు, అత్యధిక మెజార్టీతో కూడా గెలిపొందారు, ఏ విధంగా ఫీల్ అవుతుంది? ప్రజలందరూ ఆదరాభిమానులతో నన్ను అభినందించారండి.
పెద్దల ఇది నా విజయం కాదు పెద్దల విజయం ఇది. పెద్దలందరూ అభిమానంతో నన్ను గెలిపించారు. వాళ్ళకి ఒప్పుడు అండగా ఉంటానని చెప్పారు.